నమస్తే, వెల్కమ్ టు ప్రజాచైతన్యం. నేను మీ వారం. సో ఈరోజు ధర్నా ఎట్టకేలకైతే జగన్మోహన్ రెడ్డి ధర్నా సక్సెస్గా ముగిసింది అని కూడా చెప్పవచ్చు. దాదాపు కూడా 4 అంశాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారంటూ కూడా ఇటు వైసీపీ నేతలు అందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో సాధారణంగా అయితే జగన్మోహన్ రెడ్డి 4 అంశాల మీద ఈ యొక్క ప్రస్తావన సక్సెస్ అయ్యారు అని కూడా ఇటు వైసీపీ నేతలు అదేవిధంగా రాష్ట్ర విశ్లేషకులు అంటున్నారు. సో దాదాపు కూడా ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షం కూడా కొన్ని రోజులు కామ్గా ఉంటుంది, బికాస్ ఆఫ్ హనీమూన్ పీరియడ్ ఉంటుంది కాబట్టి. సో వాళ్ళు ఏం చేస్తారో ఒక 4-5 నెలల వరకు కూడా వేచి చూద్దాము. సో దాదాపు కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీలో ఉన్న అందరూ కూడా ఒక 6 నెలల వరకు కూడా మీరందరూ సైలెంట్గా ఉండండి, ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూద్దామంటూ కూడా ఆ క్రమశిక్షణ పార్టీ వాళ్ళకి చెప్పినట్టు కూడా ఇటు కొంతమంది నేతలు అయితే చెప్తున్నారు. సో ఇదే క్రమంలోనే ఈ యొక్క అనుకున్న క్రమంలోనే దాదాపు జగన్మోహన్ రెడ్డి 2 సార్లు కూడా బెంగళూరు పర్యటనకి అయితే వెళ్ళొచ్చారు. బెంగళూరు పర్యటన చేసి వచ్చిన తర్వాత కూడా దాదాపు కూడా మళ్ళీ వినకొండ హత్య అయితే జరిగింది. సో ఇదంతా కూడా ఆ పార్టీ కార్యకర్తలకి తీవ్ర స్థాయి ఇబ్బందులు కలుగుతోంది. ఒక పార్టీ కార్యకర్తలుగా మాకు నిలబడ్డ వ్యక్తులు ఇప్పుడు లేరు, వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవటం పద్ధతి కాదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి తోడుగా ఉంటానని చెప్పి ఇటు బెంగళూరు పర్యటన ఒక టాప్ టెన్ ముగించుకుని కూడా ఇటు ఆంధ్ర రాష్ట్రం అయితే రావటం అయితే జరిగింది. సో ఇదే నేపథ్యంలోనే 4 అంశాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. సో ముఖ్యంగా 4 అంశాలు ఏంటి అంటే, ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్న వ్యక్తిగా ఎవరైతే ప్రతిపక్ష హోదాలో ఉన్న వ్యక్తి ఎలా వ్యవహరిస్తారో ఎగ్జాక్ట్లీ అలాగే వ్యవహరించి తాను సక్సెస్ అయ్యారంటూ కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నేతలు రాజకీయ విశ్లేషకులు చాలా మంది కూడా చెప్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైసీపీ కార్యకర్తలు కూడా మాట్లాడుకున్న పరిస్థితి ఇదే ఖచ్చితంగా. ఎందుకంటే సర్వసాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి కొన్ని కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ ఎలా మాట్లాడాలో దానికి తగ్గట్టుగా నిబద్ధతతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఈ రోజు ఢిల్లీ వ్యాపారం కానీ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అలా మాట్లాడారు అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, రెండోది కానీ చూసుకున్నట్లయితే మీడియా మెయిన్ ఫోకస్, మీడియా యొక్క నేషనల్ మీడియా మెయిన్ ఫోకస్ మొత్తం కూడా ఈ రోజు దాదాపు కూడా విజువల్ ఎవరికైనా కూడా తెలుస్తూ ఉండేది. అందరి కళ్ళు మీడియా ఫోకస్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నట్టు కూడా చెప్తోంది. ఆల్రెడీ కూడా కాంగ్రెస్ ఎంపీలందరూ కూడా అటు ధర్నా చేస్తున్నారు, అదేవిధంగా ఇండియా కూటమి నేతలందరూ కూడా ధర్నా చేస్తున్నారు. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే వీళ్ళందరి మీద కూడా ఎక్కువ వాళ్ళందరికంటే మెజారిటీ వాళ్ళందరికంటే ఎక్కువ కూడా జగన్మోహన్ రెడ్డి మీదే యొక్క మీడియా ఫోకస్ అనేది ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇది జగన్మోహన్ రెడ్డి 3వ సారి తాను ఈ యొక్క ప్రతిపక్ష హోదాలో ఉంటూ కూడా తాను చేయటం అనేది ఈ యొక్క 3వ సారిగా అయితే కనిపిస్తూ ఉంది. సో 3వ సారి చేసినా కూడా తను సక్సెస్ అయ్యారు. 2 సార్లు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని విభేదించి వచ్చారో ఆ తర్వాత మళ్ళీ 2వ సారి ప్రత్యేక హోదా గురించి 2015లో పోరాటం చేశారో ఇప్పుడు కూడా మళ్ళీ అదే యొక్క తరహాలో కూడా 3వ సారి కూడా మెయిన్ మీడియా నేషనల్ మీడియా ఫోకస్ మొత్తం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నట్లు కూడా చెప్తాం. నెక్స్ట్ 3వ పాయింట్ వచ్చేసరికి అపాయింట్మెంట్ ఇస్తారా ఇవ్వరా అనేది పక్కన పెడితే ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి గురించి అక్కడ ఢిల్లీలో కూడా తెలియజేయటంలో కూడా ఈ యొక్క సక్సెస్ అనేది కూడా చూడగొన్నారని కూడా చెప్తున్నారు. సో ఇక ఈ 3 పాయింట్లు పక్కన పెడితే మెయిన్గా వచ్చేసరికి 4వ పాయింట్ మిగిలిన మిత్రపక్షాల నేతలు అఖిలేష్ యాదవ్ కానీ ఇలాంటి ముఖ్య నేతలందరూ కూడా ఇటు ఏఐడిఎంకే పార్టీ నుంచి కానీ కొంతమంది తమ్మిదొర ఇలాంటి నేతలందరూ కూడా చాలా మంది నేతలు వచ్చి జగన్కి సాంఘీభావం తెలపడం, జగన్తో మాట్లాడడం ఇదంతా కూడా మనం చూస్తున్నాం. సార్, సర్వసాధారణంగా పార్టీలో ఒక అవసరాలు అనేది ప్రతి పార్టీలో ఉంటాయి, కానీ ఇదే పార్టీలో కూడా ఎక్కువగా చూసుకున్నట్లయితే ఈ చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు వారు రావడం కాకుండా నార్త్లో ఉన్న వాళ్ళు కూడా రావటం అనేది కూడా ఒక ఆశ్చర్యం కలిగించే విషయంగా చెప్పవచ్చు. సో ఈ 4 పాయింట్లు మొదటికి వచ్చేసరికి ప్రతిపక్ష నేతగా, రెండవదికి వచ్చేసరికినేమో పార్టీలను కలుపుకోవడం, మూడోది నేషనల్ మీడియా ఫోకస్, 4వది వచ్చేసరికి అపాయింట్మెంట్, ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ఈ యొక్క దారుణ కాండం గురించి కూడా తీసుకెళ్లి దేశం ముందు మొత్తం పెట్టి ఇక దేశ ప్రధాని అదేవిధంగా రాష్ట్రపతి ఇక హోంశాఖ మంత్రి అమిత్ షా వీళ్ళ ముగ్గురు ఒక అపాయింట్మెంట్ కావాలని కోరారు. సో ఇదే నేపథ్యంలో వాళ్ళు ఇస్తారా ఇవరా అనేది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మరణ హోమాల గురించి కూడా అటు ప్రత్యేకంగా మెయిన్ ఫోకస్గా ఇటు దేశం మొత్తం కూడా చవి చెప్పడం చూపించడం అనేది కూడా సక్సెస్ అనేది చెప్పచ్చు. 4 విషయాల్లో కూడా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పాత్ర అనేది కూడా చాలా సక్సెస్ఫుల్గా నడిచింది, అనుకోని రీతిగా చాలా మంది సపోర్ట్ చేయడం జరిగినట్లు కూడా చెప్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవుతూనే ఉండండి ప్రజాచైతన్యం.